ఏందే ఏం బిల్లే అది మన అపార్ట్మెంట్ వాళ్ళు మెయింటెనెన్స్ ఛార్జ్ ఇచ్చేసెళ్ళారండి మనం ఉండేది గ్రౌండ్ ఫ్లోరే కదా అవును మరి అసలు ఎప్పుడు కూడా మనకు లిఫ్ట్ కి ఛార్జ్ చేయనే లేదు ఈ నెల ఏంటండి లిఫ్ట్ ఛార్జ్ 2000 అనేసారు అడగపోయినావా నువ్వు అడగానండి అడిగితే వాళ్ళు ఏమంటున్నారు తెలుసా మీ హస్బెండ్ మాట మాటకి ఫోర్త్ ఫ్లోర్ కి వెళ్తున్నారు అని చెప్పని చెప్తున్నారు ఫోర్త్ ఫ్లోర్ కి మీకు ఏం పని ఆ తక్కులాడ వచ్చిందిగా దాన్ని చూడడానికి వెళ్తున్నావు కదా కాదు కాదు వాకింగ్ వాకింగ్ చేయడానికి వెళ్తున్నా వాకింగ్ పైన కారిడార్ లో ఎందుకు ముందర లాన్ ఉంది కదా అక్కడ చేసుకోవచ్చు కదా అరే అవును కదా లాన్ ఉంది కదా మర్చిపోయినా నేను లాన్ లో చేసుకుంటాను ప్లీజ్ ప్లీజ్ రిపోర్ట్ నేను లాన్ లో చేసుకుంటాను మళ్ళీ పైకోతే మాత్రం బాగుండదు అబ్బా చెప్తున్నా ఎంతటి రతి కొడవో తెలియదా ఏండి కాఫీ తీసుకోండి కూర్చో కూర్చో మరి ఇదేంటే నీకు షుగర్ ఉందని చెప్పి స్నాక్ చేదు కాఫీ ఇచ్చినావు అదేందండి మీకు బీపీ ఉందని చెప్పనని నన్ను అరవద్దు అరవద్దు అంటే నేను మూసుకొని కూర్చుంటలేనా అంతేగా అంతేగా నో 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 డాక్టర్ గారు లాస్ట్ టైం మా హస్బెండ్ సిగరెట్ ఎక్కువ తాగుతున్నారు అని చెప్పి నన్ను మీ దగ్గరికి తీసుకొస్తే మీరు ఏం చెప్పారు అసలు ఒకేసారి మానేయలేకపోతే తినగానే ఒకటి తాగమని చెప్పాను మీరు ఏమంటే చెప్పారు అప్పటి నుంచి మా హస్బెండ్ రోజు 12 సార్లు తింటుండు ప్రతి మనిషి ఆశాజీవి ఏండి ఈ ఆశాజీవి అంటే ఏంటండి ఏం లేదే చాలా సింపుల్ నువ్వు ఎప్పటికైనా జీవితంలో నా మాట వింటావని ఆశతో నేను జీవిస్తూ ఉంటాను కదా దాన్నే ఆశాజీవి అంటారు అంతేగా అవునా అయితే మీ మగవాళ్ళంతా జీవితాంతం ఆశాజీవులే సార్ ఎంతైంది సార్ 450 ఈయన అందరికి పనిచేస్తాడు కదా నేను ఈయన కేస్తాను నేను 5 పక్కన 2 సున్నాలు పెట్టిస్తే మీరు 1 సున్నా పెట్టించారేం సార్ ఈ పంచింగ్ పలక్నామాకే పంచా చెప్తా నువ్వు నాకు 5 పక్కన 2 సున్నాలు పెట్టిస్తే అందులో నుండి 5 మీకే ఇచ్చినా 0 మీకే ఇచ్చినాను నేను తీసుకున్నది ఎంత 0 మాత్రమే అయిపోయింది నేను మీకే పని చేద్దామనుకుంటే మీరు నాకే పని చేశారని సార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి